Lalita Exchange Utsav Vata Nagala Ade Baruki Kotta Nagalu Tisko Nagala Price Lo 20% Ada Chesko Ochu Adi Greatness Andi Bale Gar Dekha. He makes everybody happy. Anta Kuchunte Andariki Cells Activate Ucho Double the Activation Ai Potundi. Okay, Anta Energy Istha Anta Energy, My God. Ee Vishayamlo Ante Yeenu Pravartana Ramarao Gar Pravartana Chusukunte Ayana Chala Gambhiranga Untadu Kada Ayana Unte Evaru Pin Drop Silence Antaru Kada. So, ఈ విషయంలో మాత్రం తండ్రి కొడుకులకు ఆ తేడా కనిపించిందా? నేను చిన్నదాన్ని అంటే సినిమాలన్నీ ఇలా కూర్చొని చూసేదాన్ని. నేను అనుకోను కూడా లేదు రామారావు గారితో యాక్ట్ చేస్తాను అని నేను ఆ కళ్ళ కూడా అనుకోలేదు. అలాంటిది భగవంతుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి, కానీ ఆయన నాతోటి అలాగా అలా అలా ఇలాగ బీసిపోయి ఏమీ లేదు. ఆ జయచిత్ర గారు రండి అని చెప్పి నన్ను కలివిడిగా ఎందుకంటే హీరోయిన్గా నేను ఆయన పక్కన యాక్ట్ చేయాలా భయపడకూడదు బిడ్డ మాదేవంకి అని చెప్పి మా అమ్మగారితో యాక్ట్ చేశారు దైవబలంలో. సో అంత చక్కగా ఆయనతో యాక్ట్ చేసినప్పుడు కూడా నాకేం భయం లేదు. భయం లేకుండా ఆయన అలా మూవ్ చేసేవారు. అందరినీ గౌరవం జయచిత్ర గారు, జయచిత్ర గారు రండి కూర్చోండి, మీరు డ్యాన్స్ బాగా చేస్తారు, నేను కూడా అలాగ చెయ్యాలా అంటే ఆ ఏజ్లో ఆయనకి ఆ ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఆయన చేసింది నేను ఇలా చూస్తూ ఉన్నాను, నేను చేయలేకపోయాను. ఆశ్చర్యం వేసింది. అలాగా ఆయన వచ్చి బిగుసుకుంటారు అనేది అంతా ఏమీ లేదండి. వెంకటేశ్వర మహాత్సవంలో ఎరుకసాని నన్ను ఫోన్లో చేయి ఫోన్ మాట్లాడారు, అమ్మా మీరు చేయాలి ఆ డైలాగ్స్ ఆయనే డైరెక్షన్ ప్రొడక్షన్ ఆయనే ప్రొడ్యూసరు మీరు చేయాలి అని అన్నారు. అనేటప్పటికీ తప్పకుండానండి, ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది నాకు, మాలయ్య గారు నాన్నగారి దగ్గర నుంచి వస్తుంది, తప్పకుండా చేస్తానండి అని చెప్తే ఇప్పటికీ అందరూ టర్బన్లన్నీ షార్ట్ అయిపోతే తీసేస్తూ ఉంటారు. కానీ ఆయన 10 కిలోల కిరీటం పెట్టుకొని ఎరుకసానిగా భగవంతుడే వస్తాడు ఈ అవతారం. శ్రీనివాసుడే ఎరుకసానిగా వచ్చి నా ఫేస్ ఆయన ఫేస్ లాగా మారిపోద్ది. అప్పుడు ఆ కిరీటం ఉండాలి కదా. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ కిరీటంతో ఆయన యాక్ట్ చేశారండి. స్టార్ట్ కట్ చెప్పడం నేను ఆశ్చర్యంగా చూసేదాన్ని. నా చెయ్యి ఆయన చేయిగా మారిపోయి సేపు తీయకుండా తీయకుండా మామూలుగా అయితే కొంచెంసేపు పెట్టుకుంటేనే లోపల చెమటలు పట్టేసేసి కొంచెం మీద అనిపిస్తుంది అనీజీగా అనీజీగా. అప్పుడు ఏమి డెడికేషన్, ఏమి ఇన్వాల్వ్మెంట్, ఈ ఆర్ట్ అంటే అనేది అందరూ నేర్చుకోవాల్సింది ఒకటి. నేను అబ్జర్వేషన్ ఎక్కువ నాకు ఇవన్నీ నేర్చుకుని అదే ఎంతు అదే ఎనర్జీ బాలయ్య గారికి అదే ట్రాన్స్ఫర్మేషన్. ఇంత కూడా తక్కువ లేదు ఆ వంశం ఆ గోత్రం. యు కెనాట్ మళ్ళీ చెప్పారు మళ్ళీ కలిసి పనిచేద్దాం అన్నారా? ఇట్ ఇస్ అండర్స్టూడ్ అంతే. అదే ఇట్ ఇస్ అండర్స్టూడ్. సో బాలయ్య బాబుతో అంటే మీరు ఇదివరకు చేశారు ఆయనతోటి మొవ గోపాలుడు సినిమా చేశారు, తర్వాత సమరసింహారెడ్డిలో చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతోటి చేయటం, సో అప్పటికి ఇప్పటికి బాలయ్య బాబులో మీరు గమనించినటువంటి ఏమైనా మార్పులు కానీ తేడా ఏమైనా ఉందా? ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి. మీకు బాలయ్య బాబు ఏ తేడా లేదండి. అప్పుడు ఎలా చూశాను అంతకంటే రెట్టింపు ఎనర్జీతో ఉన్నారు. ఓకే, రెట్టింపు ఎనర్జీతో ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్, ఆ ఒక ధ్వని డైలాగ్ ధ్వని గచ్చనలాగా వినిపిస్తుంది సెట్లో. సో మేమంతా వర్క్ చేసినప్పుడే ఇది ఒక హ్యాట్రిక్ హిట్ కొడుతుంది అనేది తెలుసు. ఆయన సెట్లో ఉంటే ఆ సెట్ అంతా కలగల కలకలకల అని నవ్వుతూ ఉంటుంది, మనల్ని మనం మర్చిపోతాం. అంత ఒక సంతోషం, ఇతరుల్ని సంతోషపెట్టే మాటలు మాట్లాడడం, ఆ తేనె మాటలు అంటారు చూడండి. అవును, అలాగా మీలో ఉన్న గొప్పతనాన్ని ఆయన లోపల నుంచి తీసి మాట్లాడతారు. మనం ఎవరనేది మర్చిపోతాము, నేనెవరనేది మర్చిపోయేది. ఆయనతో కలివిడిగా అలాగ కూర్చుని నా పక్కనే కూర్చోండి, నా పక్కనే కూర్చోయండి కూర్చోయండి. నిన్న ఆయన గెచ్చరు కూడా అంటే మీరు రావటంతో ఆయన మీ చేయి పట్టుకొని తోడుకొని ఆయన పక్క సీట్లో మేము కూర్చోబెట్టుకుంటాం. ఎఫెక్షన్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ ఎఫెక్షన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను.
చాలా ఏళ్ళ తర్వాత మా ఇంట్లో కూడా టైములు లేవు, నా చేయి పట్టుకుని వెళ్ళేదనమాట. నా కొడుకు చేస్తాడనుకోండి, ఇక్కడ ఈ ఫంక్షన్లో ఆయన పక్కనే ఉండి, అది మీరు సెట్ గురించి అడుగుతున్నారు కదా, ఆ సెట్లో కూడా ఆయన ఆ డైలాగు డెలివరీ చెయ్యడం, నేను ఎలా చేస్తున్నాను అనేది చూడడం, అమ్మ 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 అని నా చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళడం, అక్కడ కూడా సెట్లో కూడా నన్ను తనీగా వదిలిందే లేదు, అంత బాగా చూసుకున్నారు. ఓకే, ఒక అమ్మలాగానే చూసుకున్నారు చూసుకున్నారు. అండ్ ఆ ఎఫెక్షన్ ఇంకా పోలే, నేను ఆ ఇంపాక్ట్లోంచి ఇంకా బయటికి రాలా. అది నిన్న జరిగిన ఫంక్షన్ ఇంకా ఆనందకరమైంది. సో ఆ అమ్మ పాట బట్టి పడుతున్నారు ఆయన పాడేదానికి. అండ్ నిన్న ఒక మాట అన్నారు, ఈ సినిమాకి గుండె నేను అని. నన్ను అంటే ఎంత పెద్ద మాట అది. అవును, నేను వచ్చేది చిన్న దాంట్లోనే, కానీ ఇది అది 1000 రెట్లు ఎఫెక్ట్లో ఉండింది. అవును, దాని ఇంపాక్ట్ చాలా. దట్స్ అన్ లింక్ ఫర్ ద స్టోరీ. తను ఎందుకు జైలుకి వెళ్ళాడంటే ఆమె చెప్పిన సాక్ష్యం వల్లే. ఆమె ఎందుకు కొడుకుని ఎందుకు జైలుకి పంపించింది, దానికి రీజన్ జనాల కోసం, జనం కోసం. ఆ జైల్లోంచి మళ్ళీ లింక్, పాప లింక్, పాప నుంచి విలన్ లింక్, అన్నీ అక్కడే అండ్ డైలాగ్స్ చాలా బాగా రాశారు అనిల్ గారు. ఆయన చెప్తారు, అది నువ్వు బాలకృష్ణ గారు, బాలగారు, బాలయ్య గారు చెప్తేనేనండి దానికి ఒక పవరు, ఆ వాయిస్, ఆ కళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి 4-5 పాయింట్స్ చెప్తారు కర్మ గురించి. సినిమా చూసారా తెలీదు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాం. ఈ కర్మ ఎలా లింక్ అవుతుందో చూడు, నా తల్లి దగ్గర నుంచి బిడ్డలాంటి ఒక బిడ్డని నువ్వు టార్చర్ చేసిన వెంటనే నీకు కనెక్ట్ అయిపోయా నేను. సో ఇవన్నీ కర్మ, తప్పదు, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పే డైలాగు నాకు చాలా ఇన్సిడెంట్స్ చాలా బాగా నచ్చింది, నాటుకుపోయింది అన్ని. మీరు ఎప్పుడు చూసారు మూవీ? నేను 4 రోజుల ముందు ప్రసాద్ ల్యాబ్లో. ఓకే, తమ్మని అందరూ వచ్చారు. ఓకే, మీకోసం, మీ యూనిట్ కోసం వేశారా? అవును. ఓకే, టీమ్ మెంబర్స్కి. అవును, వేసి చాలా ఆనందపడిపోయాను. ఇంకా నాకు ఆ తనివి తీరల, ఇంకో 2-3 సార్లు నేను మెడ్రాస్ని చూసేస్తా. అదే యాక్చువల్గా అనిపించదు మీకు, ఇంకా కొంచెం నా క్యారెక్టర్ కనుక ఇంకొంచెం ఉండున్నట్టయితే, అంటే నాకంటే చూసిన ఆడియన్స్ ఎక్కువ చెప్తున్నారు. అవును, ఇంకా కొంచెం ఉండకూడదా, కొంచెం ఉండకూడదా అని వాళ్ళు ఫీల్ చేస్తున్నారు. అక్కడ అదే గమ్మత్, ఆ ఫీలింగ్ తెచ్చారు చూడండి, ఇంకా కొంచెం చూడకూడదా అని, అదే హైలైట్ అక్కడ. అదే కదా సినిమా సక్సెస్కి కారణం, అదే కదా క్యారెక్టర్ పండిందంటానికి, అదే కారణం. నాకు చాలా సంతోషం అండి. నేనేదో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను అనేది కంటే ఫుల్ లెంగ్త్ చేసినట్టుగానే ఒక ఫీలింగ్ వచ్చేసింది ఆ 2 చోట్ల ఉన్నా. అవును, 2 కీలకమైనటువంటి సన్నివేశాలు. ఫస్ట్ సీన్లేమో మీకోసం చివరి చూపు కోసం జైలు నుంచి పర్మిషన్ తోటి రావటం కొడుకు, అదొక సీను. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు కనిపిస్తారు జయచిత్ర గారు అనుకుంటే సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒకసారి ఒక మంచి కీలకమైన సన్నివేశంలో కనిపించారు. సో అదే చూసిన తర్వాత నిజంగానే ఈ క్యారెక్టర్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది, ఇంకా జనాలకి ఇంకా బాగుండేది అన్నట్లు ఆ ఫీలింగ్ తీసుకురావటం అనేది ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, అందులో మీరు రాణించిన విధానం, అవన్నీ జనాలకి నచ్చినాయి కాబట్టి మీ క్యారెక్టర్ గురించి అలా చెప్పుకుంటున్నారు. ఎలా అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఇక్కడ అడుగుపెట్టారు, హైదరాబాద్లో ఒక సినిమా తెలుగు సినిమా కోసం షూట్ చేశారు, ఈ వాతావరణం ఇదంతా ఎలా అనిపించింది మీకు? నాకు వాతావరణం ఏం చేంజ్ లేదు. అది వరకు మీరు చేసినంతా చెన్నైలోనే అనుకుంటా కదా, నరసింహుడు, వీటి సమరసింహారెడ్డి అన్నీ ఇక్కడ చేశారు. ఇన్ఫ్యాక్ట్ సందర్భవశాత్తు మీరు 2005లో నరసింహుడు చేశారు జూనియర్ ఎన్టీఆర్ తోటి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది నా ఇల్లండి, మై హోమ్, హైదరాబాద్ ఇస్ మై హోమ్. అది మిస్ చేశాను ఇన్ని రోజులు. మళ్ళీ నన్ను పిలిపించింది నా హోమ్, రావాలి ఇక్కడ మా బంధువులతో ఉండాలి, సినిమాలు చెయ్యాలి అనేది మళ్ళీ ఒక దేవుడి యొక్క కృప. సో దానికి చాలా సంతోషపడుతున్నాను.
మళ్ళీ గ్యాప్ తర్వాత ఒక సూపర్ హిట్ ఫిలింలో నేను యాక్ట్ చేసిందే నాకు చాలా పరమానందం. ఈ విజయదశమి రోజున నేను ఎక్కడ ఉండనో ఈ విజయాన్ని చూడడం, మిమ్మల్ని అందరినీ కలవడం, ఇంతకంటే ఇంకేం సంతోషం కావాలండి. చూసారా, దసరా రోజు ఇంట్లో కాకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు మీరు.